అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు 9.5 సంవత్సరాలు ఉద్యమాలు చేసినాము, ఉద్యమాల నుంచి వచ్చి ప్రభుత్వాన్ని నడిపినామని మాట్లాడింది కదా. ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఉద్యమ సందర్భంగా ఉద్యమం కోసం ముందుకు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ప్రయత్నం చేసి కృషి చేసి అమరులైన కుటుంబాలకు 9.5 సంవత్సరాల ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రస్తావించిందో, యాదిరెడ్డి కావచ్చు, శ్రీకాంతాచారి కావచ్చు, ఈశాన్ రెడ్డి కావచ్చు, కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు, యాదయ్య కావచ్చు, ఇట్లా వందలాది మంది బిడ్డలకు ఈ 9.5 సంవత్సరాల ఏ ఒక్కరోజైనా ప్రగతి భవన్కు ఆహ్వానించి మీ కుటుంబం మీ బిడ్డల ప్రాణ త్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం, ఈ తెలంగాణలో అత్యున్నతమైన గౌరవం మర్యాద మీకు ఉంటుంది, మీరు నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ, నీ కుటుంబంలో నీ బిడ్డను కోల్పోయినావు, నీ కుటుంబానికి నేను పెద్ద కొడుకుని అవుతా అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి బుక్కెడు బువ్వ శంకరమ్మకు పెట్టిండా, యాదవ కుటుంబానికి పెట్టిండా, యాదిరెడ్డి కుటుంబానికి పెట్టిండా, కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి పెట్టిండా, కానీ వాళ్ళ గురించి పట్టించుకోలే. ఈ కుటుంబంలో ఉన్న వాళ్లకు ఈ కుటుంబంలో ఉన్న వాళ్లకు కొడుకుకు మంత్రి ఇచ్చిండు, అల్లుడికి మంత్రి ఇచ్చిండు, కన్న కూతురు ఓడిపోతే ప్రజలు తిరస్కరిస్తే ఎంబడే శాసనమండలి పదవి ఇచ్చిండు, సొంత కుటుంబ సభ్యుల మీద ఇంత పేగుబంధం ఉంది అని ఇంత అవ్యాజమైన ప్రేమను ప్రకటించినప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఏంది ఇది, ఈ తెలంగాణ మా త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డది కదా, మా కనీస గౌరవ మర్యాద లేదా, పార్టీ పిరాయించిన వాళ్ళను కండువ మార్వంగనే మంత్రులు చేసిన మీరు తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్లకు కనీసం ఆ సభలో అయినా ఈ సభలో అయినా రా అంటే, ఈరోజు ఎలాంటి వాళ్లకు టికెట్లు ఇచ్చిండ్రు, ఎవరిని కుటుంబ సభ్యులుగా వాళ్ళు చూసిండ్రు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఆనాడు నళిని అనే ఒక తెలంగాణ ఉద్యమకారురాలు డిఎస్పీగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డిఎస్పీ పదవికి డిఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆ నళినికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పిలిచి ఈ రాష్ట్రం కోసం తెలంగాణ సాధన కోసం గ్రూప్ 1 అధికారిగా ఉండి నీ డిఎస్పీ పదవి నీ డిఎస్పీ ఉద్యోగాన్ని రాజీనామా చేసినావు, ఈ తెలంగాణ రాష్ట్రంలో సగౌరవంగా నీ ఉద్యోగాన్ని నీకు ఇస్తున్నాం, మళ్ళీ తిరిగి ఉద్యోగాన్ని చేపట్టమని ఈ ప్రభుత్వం మాట్లాడిందా అధ్యక్ష? కానీ ఒక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన నళినికి మాత్రం ఎలాంటి న్యాయం జరగలేదు. నిజామాబాద్ ప్రజలు ఎంపీగా ఓడగొడితే ఎంబడే శాసనమండలి పదవిచ్చి మాత్రం తన కుటుంబాన్ని కాపాడుకున్న ప్రభుత్వం పార్టీ ఈ పార్టీ అధ్యక్ష.